మరోవైపు అంటే మీరు సంఘాల్లో లేకపోయినా బయట నుంచి మద్దతు ఇచ్చినా సమస్యల కోసం అయితే మీరు పోరుబాట అనేది విద్యార్థులు దర్శించాలంటే అంటే ప్రజా సమస్యల మీద నేను పోరాటం చేయాలా, ప్రజా సమస్యలు ఇలా ఉన్నాయి అర్థం చేసుకొని చాలామంది చూస్తుంటారు వెళ్ళిపోతుంటారు, నాకెందుకులే నా చదువు నాది నా ఉద్యోగం నాది నా కుటుంబం నాదని. కానీ ఈ ప్రజా సమస్యలు ఉన్నాయి, దానికోసం నేనెంతో నా వంతు సహకారం చేయాలా, నా వంతు ప్రయత్నం చేయాలనే ఒక తపన మీకు ఎందుకు వచ్చింది, దేంతో ప్రభావితమయ్యారు మీరు అసలుకి? ఇది అని మనం చెప్పటానికి ఉండదండి, అది అనేక కారణాలు ప్రభావితం చేస్తాయేమో. ఎప్పుడు కూడా ఆ రకంగా కూర్చొని ఆలోచన చేయలేదు ఎక్కడ మొదలై ఉంటుంది తపన అని. అది క్రమక్రమంగా ఈ ఎమర్జెన్సీ కాలంలో బాగా పెరిగింది. మా తరం వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ చూసిన తర్వాత ఇట్లా ఉండటానికి వీల్లేదు కదా, మనము ప్రజాస్వామ్య దేశంగా ఉండాలి కదా. ప్రజాస్వామ్య దేశంగా ఉండాలనుకుంటే చాలదు కదా, ఉండాలనుకుంటే ప్రజలను కూడా మనం గట్టిగా ప్రజాస్వామ్య విలువలకు నిలబడేటట్టుగా చేయాలి కదా, దానికోసం ఏదన్నా చేయాలి కదా. అట్లా ఆలోచన ఒకటికొకటి ప్రారంభమై మనం కూడా ఏదన్నా చేద్దాం అనేది, అట్లా మనం పౌరహక్కుల సంఘంలో చేరి పనిచేద్దామని ఒక నిర్ణయానికి రావటం. ఇక ఎక్కడెక్కడో ఉంటాయేమో బహుశా మనిషికి, అందరు మనుషులు ఒక రకంగా ఉండరు కదా, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రభావం, కొంతమందికి ముందు నుంచి కూడా ఏదో పక్క ఉన్నవాడికి చేద్దామనేటువంటి భావన ఉంటుంది, కొంతమందికి ఏంటంటే తాము తమ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఊళ్ళల్లో పుట్టి పెరిగిన తర్వాత పూర్తిగా పక్క విషయాల పట్ల నిర్లిప్తంగా ఉండటం సాధ్యం కాదు. అది ఏదైనా పక్కన ఏదైనా జరిగితే దాని గురించి ఏదో ఒకటి ఆలోచించటము, ఒకటేదో దానిపైన మనం ఒక నిర్ణయానికి రావటము, ఒక పక్షాన ఉండాలనుకోవటము, ఇట్లా జరుగుతూ ఉంటుంది. అట్లా దూరంగా ఉండటం సాధ్యం కాదు. సాధ్యం కాదనుకున్నప్పుడు సహజంగానే ఈ బయట జరిగే ఈ మొత్తం పరిణామాలకు లోనవుతూ ఉంటాం కదా. ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఉద్యమాలు అనేది కొత్త కాదు, ఉద్యమాలు చేస్తూనే వచ్చారు. అయినా ఆయన ప్రొఫెసర్ అయిన తర్వాత యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు పుట్టిగడ్డ లాంటిది. అంటే మీరు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు అక్కడ విద్యార్థులు పలు సమస్యలపైన ఉద్యమాలు చేసే సమయంలో మీరు ఏమైనా వాళ్ళకు హితబోధ చేసేవారా, ఏదన్నా సూచనలు సలహాలు ఇచ్చేవారా, మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అప్పుడు? అంటే మీ చిన్నతనం అంతా గుర్తొచ్చేది అదంతా కూడా? పిల్లలతో వాళ్ళు మీటింగ్ పెడితే పోయి మాట్లాడే, అంటే రెండు రకాల అవసరాలు ఉండే. ఒకసారి ఏంటంటే ఏదన్నా చరిత్ర మీద ఇంకా దేని మీదన్నా మీటింగ్ పెడితే పోవటం ఒకటి, వాళ్ళకి తెలియవు కాబట్టి ప్రపంచంలో ఏదో జరిగిన ఘటన మీద చదువుకొని పోయి వాళ్ళకి అన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పటం, వాళ్ళు చేసే ఆందోళనకు సంఘీభావంగా మాట్లాడటం, ఈ రెండు రకాల కార్యకలాపాలు కూడా చేస్తూ ఉండేది. అప్పుడు యూనివర్సిటీలో వెళ్ళేది, పిల్లలు కలిసినప్పుడు మాట్లాడేది, వాళ్ళ ద్వారా వాళ్ళ సమస్యలు అర్థం చేసుకునేది. ఒక్కొక్కసారి యూనివర్సిటీ అధికారులతో కూడా ఇది ఇట్లా జరిగితే బాగుండదు, ఇది నష్టం చేస్తుంది, మీరు ఆలోచన చేయండి అని మాటగా మేము వాళ్ళకు చెప్పే ప్రయత్నము ఇట్లా జరుగుతూ ఉండేది. అంటే తెలంగాణ ఉద్యమంలో బాగుండా ఒకసారి యూనివర్సిటీలో నాగం జనార్దన్ రెడ్డి గారి వెహికల్ మీద దాడి జరిగింది కదా, అప్పుడు మీరు అక్కడ ఉన్నారా? ఆ ఘటన జరిగినప్పుడు నేను క్యాంపస్లో లేను, బయట ఎక్కడ ఉన్నా. బయట మాకు తెలిసేసరికి అది జరిగిపోయింది. ఒక రెండు రోజుల తర్వాత అప్పుడే జేఏసీ ఏర్పడ్డది కొత్తగా, మేము కూడా మరి తర్వాత వెళ్ళి నాగం జనార్దన్ రెడ్డి గారిని కలిసినాం. మొత్తం ఉద్యమం మీదనే వ్యతిరేకత పెంచుకుంటాడేమో అని ఒక ఆందోళన ఉండేది, కానీ నాగం జనార్దన్ రెడ్డి గారు చాలా దాన్ని ఒక స్పోర్టివ్ అనటం కరెక్ట్ కాదు కానీ చాలా ఆలోచించి పిల్లల కోపానికి ఒక కారణం ఉంది, మనం దాన్ని విస్మరించకూడదు అనే ఆలోచనతో జరిగిన దానిని పట్ల విద్యార్థుల పట్ల కోపము వ్యతిరేకత ఏం పెంచుకోవాలి. ఈ ఈ సమాజము సందర్భంలో తెలంగాణ పైన ఉన్న ఆకాంక్ష అంత బలంగా ఉంది అని అనుకున్నారు. మీతో ఏమన్నారు ఆయన వెళ్ళి మీరు కలిసిన తర్వాత? పిల్లలు మరి తెలంగాణ రాకపోతే ఉంటారా, వాళ్ళు కోపానికి రారా? మరి సహజంగానే కోపానికి వస్తారు. వచ్చినప్పుడు మరి మా అసంటి వాళ్ళ మీద ఈ ప్రభావం ఉంటూనే ఉంటుంది. మేమేం చేస్తాం వ్యక్తిగతంగా అనుకూలమే కానీ మరి పిల్లలకు నమ్మకం కుదరాలి కదా అని చెప్పి తప్పకుండా పిల్లల మీద వ్యతిరేకత నాకేం లేదు అని అన్నారు. అన్నాక ఇక తర్వాత కార్యక్రమాలు ఏం చేద్దామనే విషయం వారితో చర్చించారు.